రాజనాలయంలో భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాదం కల్పించబడుతుంది. ఈ అన్నదానం ప్రశ్నకు విరివిరిగా విరాళాలు ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వవి పాది శ్రీనివాస్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని వేములవాడ వాస్తవ్యులు గోలి సరిత తిరుపతి దంపతులు ఈరోజు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులకు రాజన్న నిత్యానందన ట్రస్టుకు 450,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కూరగాయల కొమరయ్య, సాగరం వెంకటస్వామి, చిలుక రమేష్, సంగం స్వామి, ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య ఉన్నారు. రాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులకు వచ్చే భక్తుల కొరకు ఈరోజు మన మంత్రి గారు మొన్నటి రోజున అన్నదానం కొరకు పిలుపునివ్వడం జరిగింది. అట్లా వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ గారు అన్నదానం కొరకు వారు పిలుపు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పిలుపును స్ఫూర్తిగా తీసుకొని వచ్చే పేద భక్తులకు అన్నదానం కొరకు ఈరోజు 450,000 రూపాయలు మా బిడ్డ అల్లుడు వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇచ్చింది. 450,000 రూపాయలు బోలి తిరుపతి కవిత గారు, ఎన్ఆర్ఐ గారు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కూడా ఎవరైనా భక్తులు కలిసి అన్నదానం కొరకు విరాళాలు ఇవ్వగలరని ఈ సందర్భంగా కోరుతున్నారు. శ్రీ వేములవాడ పట్టణంలో రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిత్యాన్నదాన సత్రం కోసం మంత్రి గారి పిలుపు మేరకు మా అన్నయ్య వదిన గారు 450,000 విరాళంగా అన్నదానం కొరకు అప్పగించాము. సో భక్తులందరూ మీ విరాళాలను కూడా ఇవ్వగలరు. ఆ స్వామి గారికి పాత్రికులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.